మీ కోసం మీ బాబు కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను మేడం. సూర్యనారాయణ ఎంటర్ అయ్యాడన్నమాట. ఆడ మనసు తనది ఆత్మ సాక్షి తనది స్నేహ క్షేత్రమైన అవన స్ఫూర్తి తనది. ఒక్క నిమిషం అండి, లాయర్ గారు ఫోన్ చేస్తున్నారు. సూర్యగారికి ఏదొకటి చెప్పి ఇక్కడి నుంచి పంపించి, లేదంటే మనకి చాలా రిస్క్ అవుతుంది. అలాగే జయ, నేను ఈ లోపల అలాగే మన ఇంటికి వెళ్ళి బాబుని తీసుకొస్తాను. ఓకే జయ, నువ్వు వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటాను. ఓకే సూర్య గారు, నేను వెళ్ళి బాబుని తీసుకొస్తాను. అలాగే జయ గారు. సూర్య గారు, మీరింటికి వెళ్ళండి, జయ బాబుని తీసుకురాగానే నేను మీకు ఫోన్ చేస్తాను. అయ్యో, అదేం పర్లేదండి. అవును, మీరు ఈ రోజే కదా ఆస్ట్రేలియా వెళ్ళేది. అవునవును. లగేజ్ ఇంకా సర్దుకున్నట్లేదు? పర్లేదండి, పదని సర్దిద్దాం. సూర్య గారు, సూర్యనారాయణ అలైకి గర్ల కొడుకు ఈ బాబే అని తెలిసిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే టెన్షన్ వచ్చేస్తుంది. ఈవిడ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ముఖంలో ఏం తేడా వచ్చినా ఈవిడికి దొరికిపోతాను. జాగ్రత్తగా మేనేజ్ చేసి పిల్లోని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. వండి చూడు, ఎంత భయపెట్టినా భయపడలేదు, పైగా నవ్వుతున్నాడు. మీ అబ్బాయి మీలాగా చాలా ముండోడు మేడం. అదే మేడం, మీలాగే చాలా గట్టుడు అంటున్నాను, ఎవరికి దేనికి భయపడ్డు. మీ రుక్కు మహిళ అయితే మీ కొడుకు ఐరన్ బాయ్. ఐరన్ బాయా? బాగానే పోలుస్తావే. ఇంతకుముందు అలైక్య గారికి బాబునిచ్చేటప్పుడు
వాడు అలైక్య గారి సొంత కొడుకుని తెలియదు. కానీ ఆ టైంలో వీడే తన సొంత కొడుకుని అలైక్య గారికి తెలుసు. ఇప్పుడు తన సొంత కొడుకుని తెలిసాక తీసుకెళ్ళడానికి వచ్చాను. చాలా భయం వేస్తుంది. భగవంతుడా, ఎలాగైనా ఈ అలైక్య గారి గండం నుంచి బయటపడి, లేకపోతే ఎవడికి దొరికిపోయానంటే ఈ ఇంటి గార్డెన్లో నన్ను ఉప్పు పాత్ర వేస్తుంది. అమ్మా రే, అసలు జయ వచ్చి నిన్ను అడిగినా నేనివ్వను రా, నిన్ను నా దగ్గరే ఉంచేసుకుంటా. నా బిడ్డని నీకివ్వను పో అంటాను. అయ్యో ఏంటి, ఇప్పుడు పిల్లాన్ని ఇవ్వదా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు పిల్లాన్ని ఇవ్వనంటే మా పరిస్థితి ఏంటి? రే, నేను నిన్ను వదిలి ఉండలేనురా, నిన్ను నా దగ్గరే ఉంచేసుకుంటాను. జయ, నువ్వు ఎంతసేపు అయింది రా? నీలాంబరి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే మేడం. ఏంటి చేయ, అలా టెన్షన్ పడుతున్నావు? మొహమంతా అలా చెవట్లు పట్టేశాయేంటి? ఏం లేదు మేడం, మార్నింగ్ కదా అని వాకింగ్ చేసుకుంటూ వచ్చాను. ఓ, మర్చిపోయాను, సూర్యనారాయణ వచ్చేసాడు కదా? అవును మేడం. జయ, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. బాబుని మాత్రం నీకు ఇచ్చేది లేదు. ఇక నుంచి వీడు నా దగ్గరే ఉంటాడు. అవును, మీరు ఆస్ట్రేలియాకి వెళ్తుంది ఈ రోజే కదా? అవును మేడం. సరే, మీరు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోండి, బాబు నా దగ్గరే ఉంటాడు. నన్నా బూబు. అయిపోయింది, అంతా అయిపోయింది. బాబుని విడివ్వదు. మా ప్లాన్ అంతా తలక్రిందులైపోయింది. మేము అలాగే పులి భూమిలో ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఎలా? ఏంటి చేయాలా చూస్తున్నావు? ఏం లేదు మేడం, ఏం లేదు. నాకు తెలుసు జయ, వీడు నా కొడుకు అని తెలిసి నువ్వు విని నాకు ఇచ్చావు కదా. అవును మేడం. నీదెంత మంచి మనసు జయ, నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. నా భర్త నా బాబుని చూసుకోమని నీకిస్తే, వీడు మేడం గారి బాబు కాబట్టి మేడం గారికి ఇద్దామని నువ్వు నాకిచ్చావు. నిజంగా నువ్వెంత మంచిదాన్ని జయ. ఇప్పుడు నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోతే మళ్ళీ నిన్ను ఎప్పుడు చూస్తానో ఏంటో. కాఫీ తీసుకో జయ, అలా కూర్చొని తాగు. పర్వాలేదు మేడం. అలాగే మేడం. బాబు నాకు ఇవ్వదని బాగా అర్థమైపోయింది. ఇప్పుడు జానీకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? చూస్తుంది. ఆ నీలాంబరి ముఖంలో కూడా చాలా తేడా ఉంది. ఏవో కత్తిలో రివాల్వర్ తీసుకొస్తున్నట్టుంది.
జయ ఇవి తీసుకో అయ్యో మేడం ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఏదో నా తృప్తి కోసం జయ నా కొడుకు నా దగ్గరికి చేర్చావు నీ రుణం తీర్చుకోలేను నా తృప్తి కోసం అన్న తీసుకో నీలంబరి ఇవన్నీ కవర్లు వేసివో అలాగే बोट पी पट्टीर पी डबल पंपी बाबू नाकनी कंफर्म आईपोइंदी बाबूनी ऑस्ट्रेलिया की तीसुकोनी वेल्लकपोते नन्नु जानने मा बॉस काल्चि पाडेस्ताडु माकु मा बॉस पेद्द ऑफर इच्चि पनि चेस्तुन्नाडु इप्पुडु एला एंटि चेय अला चूस्तुन्नाव जया चाला ग्रेट जया सूर्यनारायण की तेलेकुंडा नु नाकु ना बाबुनि इच्चाव इप्पुडु बाबेडिनि सूर्यनारायण अडिगिते एं चेप्तावु इक्कड जरिगिंदे चेप्तानु मेडम अप्पुडु दोरिकिपोयेदि नुव्वु कादु नेनु एंदुकंटे वाणि कोर्टुलो रेड हैंडेड गा पट्टुकोवालि सूर्यनारायण अंड फैमिली दग्गर ना कोडुकु उन्नाडनि निरूपिंचालि नीलंबरि वीणि ना दग्गरे उंचुकुंटानि जस्ट सरदागा अन्नानंते एलागो ई रोजु कोर्टुलो सूर्य दग्गरे बाबुन्नाडनी साक्ष्यालन्नी चूपिस्तानु दांतो बाबु ना दग्गरे उंडालनी कोर्ट तीर्पिस्तुंदी काकपोते कोन्नी गंटलु मात्रमे वीडु ना दग्गर उंडडु अंते कदा तीसुकु जया थैंक्स मैडम नेने नीकु थैंक्स चेप्पाली बाबुनी जाग्रत्तगा तीसुकेल्ली जया अलागे मैडम ओ पंचेस्तान मैडम तोड़गा नेनु वेल्तानु नुवें वेल्लकर लेदु मुंदु किंदु केल्ली इंटि पंचुडु अलागे मैडम इक नु वेल्ली चेया वेलस्तान मैडम इंकोनी गंटल मात्रमे ना दग्गर उंडेव्रा आ तर्वात एप्पुडू नातोने उंटाव ओकेना एडोकुंडा इक्कडि नुंचि वेळ्ळु नान्न जय एडिस्तुन्नाडु बंगार कोंड कदू एडवक नन्ना प्लीज सायंत्र दर तुटा कदा एडवक नन्ना प्लीज एडवक ओ
तुंदर इकड्चो लेकिन नुन चूस्ते एड़स्तूने उठाड़ो वस्ता मैडम నిను నమ్మిన జతలో నవ్వులు చిదిని ఎందుకు పోతావు తెలియదే ఎవ్వరికి తేలదే ఎన్నటికి అందుకే నీ కథకి అంతు లేదెప్పటికి చూడండి మేడం ఇప్పటివరకు నెమ్మదిగా వెళ్ళిన జయ ఇప్పుడు ఎలా పరిగెడుతుందో చూడండి మేడం నీలంబరి ఈ రోజు జయ వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్తున్నారు అవతల ఫ్లైట్ ప్రయాణం ఉంది అన్ని సర్దుకుని తొందరగా వెళ్ళాలంటే మామూలు విషయమే చెప్పు తొందరగా సూర్యనారాయణకి బాబుని అప్పచెప్పడానికి వెళ్తుంది అది కాదు మేడం నాకేదో కొంచెం అనుమానంగా ఉంది ఏయ్ చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా ముందు వెళ్ళి పని చూసుకో పో అలాగే పులి బండ్ల నుంచి నిన్ను బయటకు తీసుకురాగలిగాను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి రాజు తొందరగా పోను అయ్యో సూర్య గారు మీకెందుకండి శ్రమ మేము సర్దుకుంటాం కదా మీరు వెళ్ళండి కొద్ది రోజుల్లోనే మీరు నాకు చాలా ఆత్మీయులైపోయారు మీలాంటి ఆత్మీయులు దొరకటం చాలా కష్టం అయినా మీలాంటి వారి కోసం ఈ మాత్రం చేయటం నా అదృష్టం అదికా సూర్య గారు మీరు ఇప్పుడే పెళ్ళికి వెళ్ళొచ్చారు మళ్ళీ కోర్టుకి వెళ్ళాలన్నారు కొంచెం కూడా రెస్ట్ లేకుండా ఎందుకు మీరు వెళ్ళండి మేము సర్దుకుంటాం ఏమండి నాకు రెస్ట్ ఎప్పుడు తెలుసా మీ బాబు వచ్చాక వాడితో ఆడుకుంటానే అదే నాకు రెస్ట్ వచ్చేసాడా వచ్చేసావా లోపల బొమ్మలు ఉన్నాయి ఆడుకుంటావా జీప్ జానీ ఆ అలెక్య దగ్గర నుంచి బాబుని తీసుకొచ్చేసరికి ప్రాణాలు పోయినంత పని అయిందనుకో ఏం టెన్షన్ పట్టింది ఆ మహారాణి ఇంకా రాలేదని నేను చాలా భయపడ్డాను